హైదరాబాద్ గాంధీ భవన్ ఆవరణలో ఆందోళనకు దిగారు మహిళా కాంగ్రెస్ నేతలు. ధరల పెరుగుదలకు నిరసనగా ఢిల్లీలో చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా నిరసన చేపట్టారు స్టేట్ లీడర్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు అనేసి ఈ నిత్యావసర సరుకులు ఈ ధరలు చూస్తే మండిపోతున్నాయి. వాళ్ళు చేసే ఉద్యోగాలు ఏంది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రజలకు స్కూళ్ళు రీఎంబర్స్మెంట్స్ లేవు, ప్లస్ రిక్రూట్మెంట్ లేదు, హాస్పిటల్ చూస్తే అది ఆ విధంగా ఉంది. ఇక్కడ చూసిన ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అటు దేశంలో మోదీ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ప్రజల మీద ఏ విధంగా అంటే నిర్దాక్షిణ్యంగా ప్రజలను చంపుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా ఎదుట ధర్నా నిర్వహించారు మహిళా కాంగ్రెస్ నేతలు. జీఎస్టీ పేరుతో పేద ప్రజల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయన్నారు. మెడలో కూరగాయలతో చేసిన దండలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నిత్య అవసరాలపై కూడా 18% జీఎస్టీ విధించి సామాన్యునిపై పెను భారం మోపుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని రెచ్చగొడుతోందన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ బెల్లయ్య నాయక్. బీజేపీ మత కుల రాజకీయాలకు వ్యతిరేకంగానే రాహుల్ గాంధీ జోడో భారత్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. అందులో పాల్గొనే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా విద్వేషాల్ని రెచ్చగొట్టి ఒక విద్వేష భారతాన్ని తయారు చేస్తున్నటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రజలందరూ రాజ్యాంగం వెలుగులో స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతత్వంతో అన్నదమ్ములుగా కలిసి జీవించేటటువంటి వాతావరణం రావాలనేటటువంటి లక్ష్యంతో భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు. పెరుగుతున్న ధరలపై కేంద్ర ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపుతూ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ గర్జించిందంటూ ట్వీట్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ధరలు దిగుడో, మోడీ గద్దె దిగుడో, దేశం తేల్చుకునే సందర్భం వచ్చిందన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ధర్నాలో రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.